చేసే సయ్య సుచరిత్ర మే గిరమే వినటకురారండి ఓ సోదరులారా మే గిరమే వినటకురారండి రండి వినరారండి ఏ సయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నాకు ఇచ్చినట అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దీవెన ఛానల్ టీవీ వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, దేవుడి యొక్క అవకాశాన్ని ఇచ్చి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము అనేటువంటి యొక్క అంశముతో దేవుని యొక్క సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. దేవుడు ఇంతవరకు కూడా మనలను సజీవ లెక్కలు ఉంచున్నాడంటే, ఏదో మనకు కొంచెం విశ్వాసము ఆయన అందు ఉండబట్టి దేవుడు ఇంతవరకు కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11:8 చూసినట్లయితే, అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క అబ్రహాము యొక్క విశ్వాసంలో దేవుడు తన యొక్క కృపలో ఎంతవరకు తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడంటే, మొట్టమొదటిగా అబ్రహాము దేవునికి లోబడ్డాడు. కనుకనే దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాము విషయంలో మొట్టమొదటిగా ఆది కాండము 12 మొట్టమొదటి వచనంలో మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ నుండి, నీ తండ్రి యొద్ ఇంటి నుండి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళమన్నాడు. అలా ఎక్కడ చూపించాడు, ఏ దేశము అనేటువంటిది ఈ యొక్క హెబ్రిల్ రాసిన పత్రిక 11:8 ఎరుగకయ్యే ప్రయాణం చేశాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఈ దినాల్లో మన అందరం కూడా విశ్వాసులైనటువంటి మనము చాలా సందర్భాల్లో ఎవరైనా ఏదైనా చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎందుకు వెళ్ళాలి అనేటువంటి విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తుంటాం, విశ్వాసాన్ని మనం దూరపరుచుకుంటుంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము దేవుని యొక్క ముఖకాంతిని చూడలేదు. దేవుడంటే ఎవరో తెలియదు. దేవుడంటే తనకు ఏమాత్రము కూడా అవగాహన లేనటువంటి వాడు. దేవుడు ఒక మాట తన యొక్క స్వరాన్ని ద్వారా వినిపించాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం అబ్రహాములు ఏమాత్రం కూడా లేదు. ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో లోబడవలసినటువంటి మనము లోబడలేక, లేకపోతే దేవుని యొక్క మాటలు మనం వింటున్నాము, ఇది దేవుడు నాతో మాట్లాడాడండి, నాతో స్వరంతో మాట్లాడాడండి, నేను ఆయన చూచానండి అని అనేక మంది కూడా విశ్వాసులైనటువంటి వారు, దేవుని యొక్క సేవకులైనటువంటి వారు మనం చెప్పుకుంటుంటాం. కానీ దేవుని యొక్క మాటకు మనం ఎంతవరకు లోబడుతున్నాం? లోబడ్డేటైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకని అబ్రహాము విషయంలో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి వాగ్దానానికి లోబడటానికి గల కారణాలు కూడా ఆది కాండము 12:2-3 కూడా దేవుడు కొన్ని ఆశీర్వాదాలు అక్కడ చూపించాడు. ఏంటంటే, నేను నీ దేశం నుంచి ఆయన వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళుతున్నప్పుడు ఆయన కొన్ని ఆశీర్వాదాలు ఆయన పట్ల చూపించాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు ఎలాగున్నాయి, ఆ దీవెనలు ఎలాగున్నాయి అనేటువంటిది మనం ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 12:2 మనం చూసినట్లయితే, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నిన్ను గొప్పగా చేస్తాను, నీ జనాన్ని ఆశీర్వదింపు చేస్తాను అని చెప్పి అన్నాడు. ఈ యొక్క అబ్రహాము వెళ్ళినప్పుడు ఆయన దేవుని యొక్క స్వరాన్ని విని వెళ్ళాడు తప్ప ఆయన యొక్క ముఖకాంతి ఏమాత్రం కూడా చూడాల. ఈ దినాల్లో క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, దేవుడు నాతో కనపడితేనే నేను కార్యాలు చేస్తాను, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో దేవుడు నాకు వాగ్దానాలు ఇవ్వాలని అంటుంది. దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు, కానీ ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తున్నామంటే, అది నాకు కాదులే, దేవుని యొక్క స్వరం వినబడుతుంటే అది నాకు కాదులే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ యొక్క లోబడేటువంటి విషయాల్లో
ముగ్గురు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుడు అన్నాడు కదా, నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణువులలే విస్తరింప చేస్తాను, ఆకాశ నక్షత్రం వలె చేస్తానని అన్నాడు. నిజంగా ఈ దినాల్లో అటువంటి వాగ్దానాలు మనకి ఇచ్చినా మనం ఏం చేస్తుంటామంటే పెడచెవిని పెట్టేస్తుంటాం. ఈ యొక్క వాగ్దానాలు ఎవరి కోసము? ఈ యొక్క వాగ్దానాలు పొందుకున్నటువంటి ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి కాదు, దేవుడు మనతో ఉన్నటువంటి వారికి పంచిపెట్టడానికి. చాలామంది ఏంటంటే కుటుంబ పరంగా, లేకపోతే సంఘపరంగా, లేకపోతే అనేక రీతులుగా ఆ యొక్క ఆశీర్వాదాలు మాకేనండి 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 అని అనుకుంటుంటారు. కానీ అలా చాలా పొరపాటైనటువంటి విషయాలు మనం దేవుని యొక్క సన్నిధిలో చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు, అబ్రహాము దేవునికి లోబడి వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలను, అనేకమైనటువంటి శ్రమలను, అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. ఆ ఇబ్బందులన్నింటిలో కూడా అబ్రహాము తన యొక్క విశ్వాసములో దేవుని యొక్క నామాన్ని గణపరిచాడే కానీ దేవునికి ఏమాత్రము కూడా అవిధేయతగా జీవించలేదు. కనుక అబ్రహాము దేవుడు ఆశీర్వదింప చేశాడు. ఆ రీతిగానే మోషే విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మోషే కూడా నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు ఆ యొక్క పొద మండుచుంది, కాలిపోలేదు. కనుక అక్కడికి మోషే వెళ్ళాడు చూడాలనుకున్నాడు. చూడాలనుకున్నప్పుడు వెళ్ళాడు, కానీ ఆ పొదను చూచాడు. కానీ అక్కడ మనిషి కానీ స్వరము కానీ ఏది వినపడట్లేదు, కనపడలేదు, వినపడలేదు. అప్పుడు మోషే చూస్తున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు, నీ చెప్పులను విడవమన్నాడు. వెంటనే విడిచిపెట్టాడు. అంటే అక్కడ మోషే దేవునికి లోబడ్డాడు. ఆహా అబ్బే బేబే, నాకు కాదు, నాకు ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ ముళ్ళ పొదల దగ్గరికి వెళుతున్నాను కదా అని చెప్పి మోషే ఏమాత్రము కూడా వెనుకంజి వేయలేదు. వెంటనే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం లోబడతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఎప్పుడైతే దేవునికి మనం దూరంగా ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. లోబడినటువంటి ప్రజల వైపు దేవుడు దినమెల్లా కూడా తన యొక్క చేతులు చాపుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఆ చేతుల్లో మనం ఉన్నటువంటి వారుగానే ఉంటున్నాము. చేతుల్లో నుంచి యేసు ప్రభు యొక్క చేతుల్లో నుంచి, దేవుని యొక్క చేతుల్లో నుంచి మనం జారిపోతున్నాం. చాలామంది ఏం చెప్పుకుంటారంటే, మా యొక్క విశ్వాసం చాలా గట్టిది కాబట్టి ఇంతవరకు మేము దేవునిలో ఎదుగుతున్నామండి అంటారు. కానీ కొన్ని శ్రమలు వచ్చేటప్పటికల్లా వాళ్ళ యొక్క విశ్వాసం అంతా కూడా ఏమైపోతుందంటే దాటిపోతుంది. 2వ వ్యక్తిగా మనం మోషేని జ్ఞాపకం చేసుకున్నాం. 3వ వ్యక్తిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరం వినటువంటి 3వ వ్యక్తి సమూయేలు. బాలుడైనటువంటి సమూయేలు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామానికి లోబడ్డాడు. మొట్టమొదటగా లోబడింది దైవజనుడైనటువంటి ఏలీకి లోబడ్డాడు. ఏలీకి లోబడ్డాడు. ఏలీతో అన్నాడు కదా, అయ్యా ఈసారి కానీ నువ్వు పలకరించి, ఈసారి కానీ నీకు ఎవరైనా మాట్లాడినట్టయితే చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అనమన్నాడు. అంతవరకు 2 సార్లు వెళ్ళాడు, అయ్యా దైవజనుని అడిగాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అన్నాడు. నేను పిలవలేదన్నాడు. 2వ సారి కూడా వెళ్ళాడు, నేను పిలవలేదన్నాడు. ఈసారి కానీ నువ్వు పిలిచినట్లయితే దేవుని స్వరం ఇతనికి వినపడుతుంది, కనుక ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పాను. వెంటనే దేవుని యొక్క స్వరానికి లోబడ్డాడు. ఈ దినాల్లో మన స్వరాలు వింటున్నాం, దేవుని యొక్క కార్యాలు చూస్తున్నాం, దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఎంతసేపటి కూడా దేవుని యొక్క మాటకు మనము లోబడలేకపోతున్నాం. సువార్త పరిచయలు ఉన్నటువంటి సేవకులు లోబడలేకపోతున్నాం. విశ్వాసులుగా మనం చెబుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసులు కూడా దేవుని యొక్క విశ్వాసానికి కూడా లోబడలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నాము, దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చక్కగా తన యొక్క కార్యాలు మన పట్ల అనేకమైనటువంటి చూపిస్తున్నాడు. ఈ సమయాల్ని దేవుడు చిన్నప్పుడే జ్ఞాపకం చేసుకున్నాడు, స్వరం విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి మొట్టమొదట ప్రవక్తగా దేవుడు సమూయేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. మోషేను కూడా 40 సంవత్సరాలు ఈ అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు మామ యొక్క మందలు మేపాడు. 40 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఈ యొక్క సంవత్సరాలన్నీ కూడా మొట్టమొదటగా దేవునికి లోబడ్డాడు, కానీ మనుషులకు లోబడలేదు. ఈ దినాల్లో చాలామంది అధికారులకు లోబడుతున్నారు. లోబడకూడదని లేదు, కానీ లోబడుతున్నారు. కానీ వారు చెప్పింది చేయగలుగుతున్నారు. దేవుడు చెప్పేటువంటి వాగ్దానాలను మనం మర్చిపోయి, దేవుడు చెప్పేటువంటి వాటి మాటకు మనం లోబడి ఆ కార్యాలు మనము చేయలేకపోతున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం ఎక్కడి వరకు ఉన్నాము, ఎంతవరకు మన విశ్వాసం ఉంది, దేవునికి ఎంతవరకు మనం లోబడ్డాము
అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు, కానీ వాటిలన్నింటినీ మర్చిపోతున్నాం. దేవుని యొక్క వడంబడికను, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను, దేవుడు మన పట్ల ఉంచినటువంటి వాగ్దానాలను మనం మర్చిపోయి దేవునికి దూరంగా ఉంటున్నాం. కనుక ఈ దినాల్లో మనం దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోలేకపోతున్నామంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే పైకి లోబడుతున్నాము, కానీ దేవునికి మాత్రం దూరంగా ఉంటున్నాం. అంటాడు కదా, ఇక మనుషులు నన్ను పెదవులతో కనపరచదు, కానీ వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది అని అంటాడు. ఇక హృదయముగా దూరంగా ఉండటం బట్టి దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాం. ఆ దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు అంటారు, అయ్యా నీ యొక్క ఇంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ఆయన చెప్పింది ఒకటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన జీవితంలో విశ్వాసులు అనుకుంటున్నాం, కానీ ప్రార్థనా జీవితం లేదు. మన జీవితంలో మనం విశ్వాసంతో ముందుకు నడుస్తుంటున్నాము, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించలేకపోతున్నాం. అంటే లోబడలేకపోతున్నాం. లోబడితే దేవుని యొక్క కార్యాలు చూస్తాం, లోబడకపోతే దేవుని యొక్క కార్యాలు మనము చూడలేము. అబ్రహాము కూడా దేవుడు చెప్పినటువంటి మాటకి మొట్టమొదటిగా లోబడ్డాడు. ఆ యొక్క లోబడడానికి గల కారణం ఏంటంటే, దేవుని చూడలేదు కానీ దేవుని యొక్క స్వరంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గమనించాడు. ఆ మాధుర్యంలో ఉన్నటువంటి స్వరము, ఆ మధురమైనటువంటి స్వరము ఎంత మాధుర్యంగా దేవుడు తన యొక్క వాగ్దానాలతో నింపుకున్నాడంటే, నిజంగా దేవుడు తన యొక్క కార్యాలను అబ్రహాం పట్ల చేయగలిగాడు. మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క కార్యాలు పొందుకుంటున్నాం, ఇంకా అవిశ్వాసులుగానే ఉంటున్నాం. దేవుని యొక్క కార్యాలు పొందుకుంటున్నాం, దేవుని యొక్క నామాన్ని మనం గణపరచలేకపోతున్నాం. ఈ దినాల్లో పరిచర్య చేస్తున్నటువంటి మనము దేవుని యొక్క కార్యాలు ఎంతవరకు విశ్వాసులకు మనం బోధిస్తున్నాము, విశ్వాసులు ఎంతవరకు దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా ముందుకు కొనసాగుతున్నారో మనం దేవుని యొక్క వాగ్దానాలు చూడలేకపోతున్నాం. కానీ దేవుడు విశ్వాసులను బలపరుస్తున్నాడు, వారి యొక్క వాగ్దానాలు వింటున్నాడు. కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, మాకు వేరే వారి ద్వారా మాకు సహాయం వచ్చింది, మాకు వేరే వాళ్ళ ద్వారా మేము లాభాలు పొందుకున్నాము, కానీ దేవుడు అంటే మాకు తెలియదండి. దేవుడు ఎవరి ద్వారా ఒక ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని ఆయన దినదినము కూడా ముందుకు కొనసాగిస్తున్నాడు. అబ్రహాము జీవితంలో వెళ్ళాడు, తన యొక్క కార్యాలను చూడలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు తనని నడిపించాడు. అంటే ఈ దినాల్లో మనము దేవుని యొక్క మాట చెప్తుంటే వెళ్ళమంటే వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటాం. అయ్యా దేవుడు నాకు ఇక్కడే ఉంచాడు, నన్ను ఇక్కడే ఉండమన్నాడు, ఈ ప్రాంతంలోనే సేవ చేయమన్నాడు అని చెప్పి అనేక మంది కూడా దేవుని మీద ఒక నెపము నెడుతూ వారి యొక్క విశ్వాసాన్ని ముందుకు కొనసాగించుకోలేకపోతున్నారు. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట అంటే, నీవు లేచి ఎక్కడ నుంచి అండి, మొట్టమొదటిగా బంధుప్రీతిలో నుంచి, రెండవదిగా చూసినట్లయితే తండ్రి ఇంటి నుండి, మూడవదిగా చూసినట్లయితే దేశంలో నుండి. మనకు దేశం కావాలా, ఆ రీతిగా బంధుప్రీతి కావాలా, తర్వాత మనకు తండ్రి ఇంట్లో ఉన్నటువంటి స్వాస్థ్యం కావాలి. ఇవన్నీ మనకుంటేనే మనం స్వార్థ పరిచర్లో ఎదగగలుగుతున్నాం. ఈ లేకపోతే విశ్వాసం అనేటువంటిది మనము చూడలేకపోతున్నాం. చాలామంది అనుకుంటుంటారు, నేను విశ్వాసంలో ఉన్నాను, విశ్వాసముతో నేను కొనసాగిస్తున్నానని నా సేవ అంటారు. కొంతమంది విశ్వాసులు కూడా అంటుంటారు, అయ్యా మేము విశ్వాసంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఇంతవరకు కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి, ఇంకా మాకు మేళ్ళు దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి అంటారు. నిజంగా ప్రార్థన, నువ్వు చేసేటువంటి ప్రార్థనలో యథార్థత ఉండాలి. అంతేగాని ఏదో మనుషులు చూస్తున్నారు వాళ్ళ కోసం నేను చేయాలి, ఏదో 10 మంది ఉన్నారు వారిలో నేను సువార్త ప్రకటించాలి అనేటువంటిది కాదు. ఏంటంటే హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, ఆయన ప్రతి వారికి హృదయములను బాగుగా ఎరిగినటువంటి వాడు. నువ్వెవరువో ప్రభువు తెలుసు, నీవు గర్భంలో రూపింపక మునిపోయినే నిన్ను ఎరిగి ఉన్నాననేటువంటి గొప్ప దేవుడు, కనుక నిన్ను ఎరిగినటువంటి వాడు. కనుక నీవు ఎంతవరకు నీ యొక్క విశ్వాస పరిమాణంలో దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగుతున్నావో మొట్టమొదటిగా నువ్వు పరిశీలన చేసుకోవాలి. అంతేగాని నేను విశ్వాసినండి, నాకు విశ్వాస జీవితం దేవుడు ఎంతవరకు ఉంచాడంటే చాలా మంచిదే, చాలా గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. కానీ ఎక్కడ ప్రతి విషయాల్లో మనం లోబడాలా అంటే, సమయానుకూలంగా లోబడాలా, దేవుని యొక్క సన్నిధిలో దశం భాగాల విషయాల్లో లోబడాలా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. మందిరానికి సరాటానికి దేవుని యొక్క సన్నిధికి ఆలస్యంగా వస్తుంటాం, కానీ దేవుడిని దేవుని యొక్క విశ్వాసినండి, నేను ప్రథమ ఫలాల్లో నేను ముందు ఉంటున్నా అంటాం. నువ్వెనక నీ యొక్క ప్రథమ ఫలాలు దేవుడు చూడట్లేదు, కానీ నీ యొక్క విశ్వాసం చూడట్లేదు, కానీ నీ యొక్క హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఈ యొక్క హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు మోషే కూడా
దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారు అనేక రీతులుగా మోషే మీద తిరుగుబాటు చేశారు. అయినా సరే మోషే ఏమాత్రము కూడా అదరకుండా బెదరకుండా దేవునితో సహవాసం చేశాడు. ఎందుకంటే పిలిచినటువంటి వాడు ఆయన గొప్పవాడు, ఆయన వాగ్దానాలనిచ్చి నెరవేర్చేటటువంటి వాడు. అంతేగాని ఆ యొక్క వాగ్దానం దేవుడు నాకు ఇచ్చేశాడు, నాకు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నేను ఎవరికి బెదర్ను, ఎవరికి నేను లోబడవలసిన అవసరం లేదు. కాదు, చాలామంది అలాగే అనుకుంటారు, నేను దేవుడు నాకుంటే చాలండి, నాకు మనుషులతో పని లేదు అనుకుంటారు. కానీ దేవుడు మనతో ఉన్నాడంటే మనుషులతో కూడా మనం ప్రేమ సహవాసము కలిగి ఉండాల. ఈ లోకంలో ప్రభు తన యొక్క ప్రేమను చాటించాడు, తన యొక్క ప్రేమను వెల్లడి చేశాడు. అందుకనే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నాడు. ఈ ప్రేమకు గల కారణం ఏంటంటే తాను తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయనకి లోకంలోనికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క అద్భుతమైనటువంటి కార్యాల ద్వారా, స్వస్థతల ద్వారా, సూచ్యక్రియల ద్వారా, ఉపమాన రీతిగా అనేక మంది మనలను పొందుకున్నాడు, అనేక మంది ప్రేమను కనుగొన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి ధనాన్ని బట్టో, లేకపోతే మనకున్నటువంటి అహంకారాన్ని బట్టి, లేకపోతే మనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి నేను చాలా గొప్ప ప్రసంగికుడిని అని మనం అనుకోవచ్చు. కానీ నువ్వెంత గొప్ప ప్రసంగికుడివా అనేటువంటి విషయాన్ని దేవుడు చూడట్లా, లేకపోతే ఎంత నువ్వు గొప్ప విశ్వాసివా అనేటువంటి దేవుడు చూడట్లా. ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటున్నటువంటి మనము దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడంటే నిజంగా నీ పట్ల ఆయన యొక్క ప్రేమ ఎంతో హెచ్చుగా ఉన్నది. కనుకనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు కూడా తన యొక్క జీవితంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునన్న సమస్తం ఆయన పరిశుద్ధనామం సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. కనుకనే దావీదు కూడా దేవునియందు విశ్వాసం కలిగినటువంటి వాడే. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అరణ్యములో దేవుని యొక్క మహిమను పొందుకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు, ఆ గొర్రెల కాపరిగా ఉంటూ దేవుని ఎక్కువగా స్తుతించాడు. మనం పనుల భారంలో ఉంటున్నామని చెప్పి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. కనుక దేవుడు మనల్ని ఏమాత్రము కూడా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, సమయానికి నువ్వు పాటించినా పాటించకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నిన్ను విడువను ఎడబాయను, ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమన్నాడు. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కనుకనే మనం ఏం చేస్తున్నామంటే మనం ఆడిందే ఆట, పాడిందే పాటలాగా మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఒకనొక దినాన మనందరికి కూడా ఏముందంటే తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున ఎవరు కూడా దాగలేరు. ఆ తీర్పు దినాన దేవుడిచ్చేటువంటి తీర్పులో మనము ఏమాత్రం నిలబడగలము, ఎక్కడ ఉండగలము అంటే ఆ పరిశుద్ధులు ఉండేటువంటి ఆ యొక్క మధ్య ఆకాశంలోన, లేకపోతే నిత్యము మండుచున్నటువంటి ఆ నిత్య నరకాగ్నిలోన మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైనా. మన విశ్వాసము ఎంత గొప్పగా ఉందో దేవునికి తెలుసు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మనకు అనుకోవచ్చు, మా వీళ్ళు చాలా విశ్వాసులండి, దేవుని ఎందు ప్రేమ కలిగి ఉన్నారండి. కానీ మన పైకి ఇతరులకు మనము అలా కనపడవచ్చు. లోన మనం పడేటువంటి పాటలు, లేకపోతే మనం పడేటువంటి బాధలు ఎవరికి తెలియదులే మనం అనుకుంటాం. అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టట్లేదు. ఇది నాన్న పరిచర్యల్లో మనం అనేక చోట్ల మన సువార్తకు వెళుతున్నాం. సువార్తకు వెళ్ళేటువంటి ప్రతి చోట కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విత్తుతున్నాం. అయినా దేవుడు మనకి ఎంత గొప్ప కార్యాలు మన పట్ల చేస్తున్నాడంటే నిజంగా ఆయన యొక్క వాగ్దానాలు చాలా గొప్పవి, ఎనలేనటువంటి. అబ్రహాంను ఎన్నుకున్నట్టు దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి? అబ్రహాంను పిలిచినటువంటి దేవుడు మనల్ని పిలవలేదా? పిలిచాడు. పిలిచినటువంటి వాడు గొప్పవాడు, ఆయన కార్యాలు నెరవేర్చేటువంటి వాడు. ఆ రీతిగానే దేవుని యొక్క సన్నిధిలో మోషేని దేవుడు పిలిచాడు, దేవుని ఎన్నుకున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు. మనం అనుకోవచ్చు దేవుడు నాతో లేడని అనుకోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడు కూడా మనతోటి ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన విశ్వాసము బలమైతే ఎంత గొప్ప కార్యాలైనా మనం చూడగలం. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ శిష్యులైనటువంటి వారు ఆ యొక్క అలల తాకిడికి వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు ప్రభు అంటాడు కదా, అల్పవిశ్వాసులారా అంటాడు. మనం కూడా అల్పవిశ్వాసులమే. ఆవగింజంత విశ్వాసం అని చెప్పి ప్రభు మనలో అడుగుతున్నాడు. ఈ ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా లేదో కూడా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. మన ఆవగింజంత విశ్వాసమే ప్రభు అడిగాడు. కానీ ఆ ఆవగింజంత విశ్వాసం మనలో ఉందో లేదో మనల్ని పరిశీలన చేసుకోలేకపోతున్నాం. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టట్లేదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు.
మేము చేస్తున్నటువంటి పరిచర్యలు కూడా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క స్వార్థ పరిచర్యలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క నామములో మేము ఎక్కడైతే అడుగు పెడుతున్నామో అడుగు పెట్టిన ప్రతి చోట కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క సహవాసాన్ని బట్టి మా యొక్క పరిచర్యను బట్టి మేము చేస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆ చిన్న వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని గొప్పగా ఆశీర్వదాలు మేము చూస్తున్నాం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు ఏమాత్రము కూడా కాదు. ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి అబ్రహామును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయన యొక్క వాగ్దానాలతో అంటాడు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చెప్పి దేవుడు వారి యొక్క వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకని అంటాడు కదా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే వీరందరూ కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగినటువంటి వారు. విశ్వాసము లేనటువంటి క్రియలు మృతం. కనుక మనము సేవకులైనటువంటి వారము, లేకపోతే విశ్వాసులైనటువంటి మనము ఎంతవరకు దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఈ యొక్క ఉదయ కాలసంలో ఆ యొక్క విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుతున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైన అనేక మంది దేవుని యొక్క సేవకులు విశ్వాసంతో ముందు కొనసాగుతున్నారు. అటువంటి ఆదరించేటువంటి వాడు ప్రభువే. మనుషులను బట్టి కాదు, కానీ దేవుని బట్టి మనం ముందు కొనసాగుతున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదింపు చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప కృపలో దేవుడు మనల్ని ఇంతవరకు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నిజంగా దేవుని యొక్క వాగ్దానాలు ఎంతో నమ్మకమైనట్టు. అందుకని కనుకని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు బంధువులు అని అన్నాడు. బంధుప్రీతిని విడిచిపెట్టాడు, రక్త సంబంధాలను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, చూడనటువంటి దేశానికి వెళ్ళాడు. ఈ దినాల్లో సేవ చేయాలంటే తల్లిదండ్రుల చుట్టుపక్కన లేకపోతే వాళ్ళ యొక్క చెంతలో ఉన్నటువంటి వారి యొక్క సహవాసంలోనో వాటిని మనం ఎన్నుకుంటుంటాం. కానీ అది చాలా దేవునికి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటిది. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు, ఎక్కడికో పిలిచాడు, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేనండి, అక్కడ వసతులు లేవండి, అనేక ప్రాంతాల్లో అనేక వసతులు ఉంటేనే మనం వెళుతుంటాం. అబ్రహాము ప్రయాణం చేసినటువంటి దాంట్లో వసతులు ఉన్నాయా? దేవుడే ఏర్పాటు చేశాడు. ఎక్కడికి ఏది కావాలో అక్కడ ఏర్పాటు చేశాడు. ఇస్రాయల్ ప్రజలు నడిపించినటువంటి మోషే కూడా వెళుతున్నప్పుడు ఆ ప్రజలు ఎంతో విసిగిపోయారు. అయ్యా మాకు నీళ్లు లేవన్నారు. ఆ బండను కొట్టమన్నాడు. ఆ బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. అయ్యా మాకు ఆహారం లేదన్నారు. అయ్యా విసిగించారు. అప్పుడు ప్రభుతో మాట్లాడాడు. ఆ ప్రభు మోషే యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. అయ్యా మాకు తినటానికి మాంసం లేదయ్యా అని అన్నారు. దేవుడు వారికి మాంసాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు విశ్వాస యాత్రలో. ఎంత గొప్ప విశ్వాసమో మోషేది మన జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాముది ఎంత గొప్ప విశ్వాసమో మన జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకొని ఆయనని మోషే తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకొని 40 సంవత్సరాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాలతో ముందు కొనసాగించాడు. ఆ రీతిగానే సమూయేలు కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిలో రాజులుగా ఇద్దరిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు సమూయేలుతో మాట్లాడి అయా ఈ ప్రజలైనటువంటి వారు రాజు కావాలంటున్నారంటే అయితే రాజుని ఏర్పాటు చేద్దాం అని మొట్టమొదటిగా సౌలుని ఏర్పాటు చేశాడు. ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. నూతనంగా రాజు కావాలి. అప్పుడు దావీదుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నిజంగా దావీదు ఎన్నికలేనటువంటి వాడు. తన యొక్క తండ్రి అయినటువంటి యెష్షయికి 8వ కుమారుడు, తల్లి అయినటువంటి నుజావేతు యెష్షయికి 2వ భార్య కుమారుడు దేవుడు ఎన్నుకున్నాడు. నిజమే, నువ్వెవరో ఏంటో కాదు, నువ్వు దేవునికి కావాలనుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఒక మలచిన పాత్రగా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా గొప్ప వాగ్దానం చేస్తాడు. అటువంటి గొప్ప కృప మనకి, మన యొక్క సంఘానికి దేవుడి యొక్క చిన్న మాట తన వెనుకల్లో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సకల ఆశ్రదములకు కాడభూతుడైనటువంటి మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు. విశ్వాస యాత్రలో ప్రభునాయన నీకు లోబడటను బట్టి అబ్రహామును ప్రభ మీరే జ్ఞాపకం చేసుకున్నారు, మోషేను ప్రభ మీరే జ్ఞాపకం చేసుకున్నారు, సమూయేలును ప్రభునాయన మీరే జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగా ప్రభ నీ యొక్క వాగ్దానాలు ఎనలేనటువంటివి. నీ యొక్క వాగ్దానాల్లో ప్రభ ఎంత గొప్ప శక్తి ఉన్నదో, నీ యొక్క వాగ్దానాల్లో ప్రభ ఎంత విలువైనటువంటి నాయన మాటను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని నాయన నడిపించేటువంటి వారు గొప్ప నీ గొప్ప దేవుడు మీరు గనుక నీ యొక్క విశ్వాస జీవితంలో నాయన మేము ముందు కొనసాగడానికి సహాయం దాచి విడిచిపెట్టవద్దు. నాయన యొక్క చిన్న పరిచర్లో ప్రభు నాయన పాలి భాగస్థులని ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మీరు ఆశీర్వదింపచేయండి. నీ యొక్క వాగ్దానాలు ప్రభు నాయన బిడ్డల పట్టణ మీరు నెరవేర్చమని వేడుకొంచున్నాం. ఈ చిన్న సంఘ పరిచర్లోనైనా పాల్పంపులు పొంచున్నట్టు నాతో ప్రభు ఉన్నటువంటి విశ్వాసులను, నాయన యొక్క ప్రియ దాసురాలైనట్టు నన్ను
నాయన దాసరాలను ప్రభు నేను మీరే జ్ఞాపకం చేసుకోండి. నాయన మేము చేర్చిన పరిచయం బట్టి ప్రభు ఇంకా నీ సన్నిధిలో నేను ఆత్మీయంగా వర్ధలడానికి సహాయం దయచేసి మీరు మయం పొందుకోనమని ఈ దీవెన ఛానల్ ద్వారా ప్రభు నాయన మీరు మాకు ఇచ్చినట్టుగా అవకాశాన్ని బట్టి ఈ ఛానల్ కూడా ప్రభు నాయన నాటికి ఆశీర్వింపు చేసి అనేక ప్రాంతాలకు ప్రభు నీ యొక్క స్వార్థ ద్వారా ప్రభు ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి సహాయం దయచేయమని నా ప్రియుడు నజరుడైన యేసుతనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమే. ప్రభునాన్ని బట్టి మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు కృపను బట్టి మేము కామైతోపులో పరిచర్య చేస్తున్నాం. ఈ కామైతోపులో ఉన్నటువంటి మా పరిచర్యలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గత 25 సంవత్సరాల నుంచి కూడా సంఘ పరిచర్యలో దేవుడు మమ్మలను ముందుకు నడిపిస్తున్నాడు. కనుక మీకు ఎక్కడికి మీరు వెళ్ళకుండాన్నట్లయితే, మీరు దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఆత్మీయమైనటువంటి మేలు పొందాలనుకున్నట్లయితే ప్రభు పరిచర్యలో మీరు మాతో కూడా సహకరించవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం. మా సంఘ పరిచర్యలో ప్రతి ఆదివారం 10 నుంచి 12 ఆరాధన ఉంటుంది. ప్రతి బుధవారము 8 నుంచి 9 స్తుతి కూడుకుంటుంది. ప్రతి శుక్రవారము 8 నుంచి 9 స్త్రీల కూడుకుంటుంది. ప్రతి రాత్రి శనివారము 8 నుంచి 12 ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రతి నెల మొదటి శనివారము ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన, ఆ రీతిగానే ప్రేమ విందు ఉంటుంది. ప్రభు యొక్క పరిచర్యలు మా సంఘస్థులందరూ కూడా దేవుని యొక్క కృపలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మాకున్నటువంటి విశ్వాసంతో మేము ముందు కొనసాగుతున్నాం. ఇంకా మా సంఘం కొరకు, మా యొక్క పరిచర్ల కొరకు ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరుట మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏసయ్యే నండి.